గోర్వకల్ మండలంలోని ఎన్ కొంతలపాడు గ్రామంలో శుక్రవారం ఉదయం 10 గంటల సమయం నుండి నిత్యావసర సరుకులు పంచడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పానీయం ఎమ్మెల్యే శ్రీ కాణసాని రాంభూపాల్ రెడ్డి పాల్గొని నిత్యావసర సరుకులు పంచారు. గ్రామ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మద్దయ్య, మల్లికార్జునప్ప, బసవరాజు, ఎల్లస్వామి, రాముడు, మాధవస్వామి, నాగశేషులు, హరిరాము, కె నాగశేషులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా వైరస్ గురించి ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలు ఎక్కడికి వెళ్ళినా మాస్కులు ధరించాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇంటి నుండి బయటకు వెళ్ళకూడదని, ఈ విధంగా ప్రభుత్వాన్ని ఆదేశాల మేరకు లాక్డౌన్ పాటించాలని చెప్పారు. మధు ఇప్పుడు ఈ నెల లాస్ట్ వరకు ఉండొచ్చు అనుకుంటున్నాము. నిన్న ఒరిసా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. చూసాం మనకు, కానీ 4 రోజులు ఉంటే తెలిసిపోతాయి. 14 తర్వాత 90% ఖచ్చితంగా పొడిగిస్తారనేది ఆలోచన. అంటే ఇంకా కొన్ని కేసులలో కూడా ఇవన్నీ రికార్డ్ అయ్యే కేసులు బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా కొద్ది రోజులుగా పొడిగించాలనే ఆలోచన ఉంది అనుకొని మనం అనుకోవడం జరుగుతుంది. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి పొడిగించాలా వద్దా అనేది. ఇప్పుడు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనకు మనకి పాండ్యం నియోజకవర్గం సంబంధించిన వరకు దగ్గర 11,000 మందికి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు సాఫ్ట్ బ్యాంకర్లు వాళ్ళు కూడా 5,000 మందికి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు కొన్ని గ్రామాల్లో ఉండే లీడర్లు కూడా ఆ గ్రామాల వరకు పంచడం జరుగుతుంది. గ్రీన్ కోవాలకు సంబంధించిన వరకు మనకు మండల హెడ్ క్వార్టర్లు 3, గడివేమల, ఓరోకల్లు, పాండ్యం 3 మండల హెడ్ క్వార్టర్లు వాళ్ళే ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు వాళ్ళైతే ఎక్కడైతే వాళ్ళు సోలార్ పవర్ ఉందో ఆ 4 గ్రామాలకు కూడా ఇవ్వడం జరుగుతుంది. తమరాజుపల్లె, పిన్నాపురం, అదేవిధంగా శకునాల, బ్రాహ్మణపల్లె, తిప్పాయిపల్లె, తాండాలకు అన్నిటికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ కాలువకు కూడా ఇవ్వడం జరిగింది. హుసేనాపురంలో ఆ ఊళ్ళో రైతు ఆ ఊళ్ళో మన లీడర్లే పంచడం జరిగింది. చాలా వరకు దాతలందరూ కూడా ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి ఆ దాతలందరినీ కూడా అభినందిస్తూ, దాంతోపాటు పోలీస్ అధికారులు, వైద్య అధికారులు, ఇతర అధికారులు, పత్రికా విలేకరులందరూ కూడా వాళ్ళు చేస్తున్న కృషిని ఖచ్చితంగా అభినందించాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరూ కూడా భార్యాపిల్లలను వదిలిపెట్టి రోడ్ల మీదకి వచ్చి మన సేఫ్టీని చూడడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే, ఎంతో అవసరం ఉంటేనే ఇంట్లో నుంచి బయటికి రండి, అవసరం లేకపోతే రావద్దని మాత్రం వాళ్ళ ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. మనుషులు దూరం డిస్టెన్స్ ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగతంగా పరిశుభ్రత కూడా మనం పాటిస్తే ఈ కరోనా బారి నుంచి మనం పడడానికి ఇబ్బంది లేకుండా మనం అందరం కూడా తప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ప్రజలు చాలా వరకు డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, ఎంతో అవసరం ఉంటేనే బయటికి రండి, లేకుంటే రావద్దని మాత్రం ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. లాక్డౌన్ అన్ని సదుపాయాలు, మందులతో పాటు వాళ్ళకు తిండి అన్నీ కూడా కల్పించడం జరుగుతుంది. వాళ్ళకు క్వారంటైన్లో ఉండే వాళ్ళకి ఎవరికి ఏమి ఇబ్బంది లేదు, అన్ని సౌకర్యాలు కనిపిస్తున్నాము. దాంతో వాళ్ళు ఎవరైనా నెగిటివ్ వాళ్ళకు పాజిటివ్ లేకపోతే నెగిటివ్ అంటే మాత్రం ఒక 10-15 రోజులు పెట్టుకొని వాళ్ళందరూ కూడా ఇళ్ళకు పంపించడం జరుగుతుంది. కాబట్టి అన్ని ప్రికాషన్స్ అన్నీ కూడా ఏమేమి వాళ్ళకు అవసరం ఉందో అవన్నీ కూడా సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు వ్యవసాయ కూలీలకి ఫండ్ కల్పిస్తున్నారు ఇంతవరకు. గ్రామాల్లో ఉండే రైతులందరినీ కూడా కోరేది ఒకటే, మనం వ్యవసాయం పనులు ఆపుకోమని చెప్పలేం, కానీ పనులకు దొరకపోయినా డిస్టెన్స్ మెయింటైన్ చేయమని చెప్తున్నా. అంటే మనిషి డిస్టెన్స్ అవసరం అనుకుంటే ఇప్పుడు ఈ మాస్కులు, అంటే మనకు మామూలుగా మాస్కులు తయారు చేస్తున్నారు, ఆ మాస్కులు వాళ్ళకు అంత కూలీ లేబర్కు వాళ్ళకి ఇచ్చేసి ఆ మాస్కులు పెట్టుకొని
వాళ్ళతో పని చేయించుకుంటే సరిపోతుంది. వ్యవసాయదారులు మాత్రం పని ఆపుకోమని చెప్పలేము. మనం మామూలుగా కొన్ని పంటలు ఇప్పుడు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, ఖచ్చితంగా కోసి అమ్ముకుంటే మాత్రం వేస్ట్, దానివల్ల ఎవరూ ఏం చేయలేము. అదే మిరప అని మిరప కొయ్యాల్సిందే, పండు మిరప అయితే ఖచ్చితంగా మనం ఈ గుంటూరు మిర్చాటుకు తీసుకొని పోవాల్సిందే, లేకుంటే కోల్డ్ స్టోరేజ్ గోడౌన్స్ పెట్టాల్సిందే. ఇంకా ఏంటంటే మనకు ఈ వరి ఇవన్నీ కూడా ఇబ్బంది లేని ఏమంటే కోసి పెట్టుకుంటే మాత్రం ఒకవేళ స్టాక్ పెట్టుకునేందుకు కూడా ఇబ్బంది లేని పరిస్థితి. అటువంటిది ఏదైనా నిల్వ పెట్టుకునే దానిని గురించి మనం అంత పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ఏదైతే కూరగాయలు ఉన్నాయో పండ్లు ఉన్నాయో ఇవన్నీ కూడా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా అధికారులతో మాట్లాడి రైతులకు ఎటువంటి పరిస్థితులు అన్యాయం జరగకుండా చూసుకుంటాం.